పంటిస్తే ధాన్యం వస్తుంది, ఇందులో వింతేమీ లేదు. కానీ ధాన్యం బదులు పసుపు వస్తే అది నిజంగా విచిత్రమే. ఇలాంటి పరిస్థితి రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నానక్ నగర్ రైతులకు ఎదురైంది. వరి కంకుల నుంచి పసుపు వస్తుండటంతో నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి. పంటల మార్పిడి పేరుతో సన్నబియ్యం పండించాలని తెలంగాణ ప్రభుత్వం పిలుపునిచ్చింది. తలకు మించిన భారమైనా సరే రైతులు ప్రభుత్వ ఆదేశాలను పాటించారు. అప్పోసప్పో చేసి విత్తనాలు తెచ్చి నారు పెట్టారు. నాట్లు వేసి పంట ఏపుగా పెరగడంతో మురిసిపోయారు. పంట కంకి దశకు రాగానే పసుపు రాలడం మొదలైంది. వరుసగా వర్షాలు పడుతుండడం, వాతావరణం మారడంతో కొద్ది రోజుల్లో అంతా సర్దుకుంటుందని రైతులు భావించారు. కానీ వర్షాలు తగ్గినా పంటలో మాత్రం మార్పు రాలేదు. పైగా పసుపు రాలడం ఎక్కువైంది. వరిని కదిలిస్తే చాలు, కంకుల నుంచి పసుపు రాలుతోంది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. వరి నుంచి పసుపు రాలడంతో వ్యవసాయ శాఖ అధికారులు పంటలను పరిశీలించారు. అదంతా తెగులు వల్లనే వస్తుందని తేల్చారు. మరి ఇప్పుడు తమ పరిస్థితి ఏంటని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. దీనిపై మా సీనియర్ కరెస్పాండెంట్ నరేంద్ర అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ఎక్కడైనా వరి వేస్తే ఏం పండుతుంది? వడ్లు పండుతాయి. కాకపోతే ఇక్కడ వరితో పాటు పసుపు కూడా పండుతుంది. సో ఇది ఆశ్చర్యంగా ఉంది కాదు, అది విత్తనాల లోపమా లేదంటే ఇక్కడ వాతావరణంలో వచ్చిన మార్పులో తెలియదు. కానీ మొత్తం కూడా ఇక్కడ రైతులందరూ కూడా లబోదిబ్బమంటున్నారు. ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నానక్ నగర్లో ఉన్నాము. నానక్ నగర్లో చాలా ఎకరాల్లో కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ నెలకొని ఉంది. సో రైతులు ఏమంటున్నారు, వ్యవసాయ శాఖ అధికారులు ఏమంటున్నారు, సో వాళ్ళ బాధ ఏందో ఒకసారి మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఆ పంట పొలాల వద్ద ఉన్నాము. ఈ యాచారం మండలం నానక్ నగర్లో ఉన్న అయితే వరి చేరులో వరికి బదులు ఇక్కడ మొత్తం కూడా పసుపు పండుతున్న సందర్భం మనకు ప్రధానంగా ఉంది. సో చూసుకోవచ్చు, చేరులో వందల ఎకరాలంతా వరి చేను అంతా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ రైతులు కూడా ఉన్నారు, చూపిస్తున్నారు. ఈ రకంగా తయారైంది సార్ పంట, ఇట్లా పసుపులాగా వెళ్తుంది. ఇది మహాగ్రహం వరలా తీసుకొచ్చాం సార్. ఇతను వాళ్ళు చెప్పిన టైంలో సరైన టైంలో మేము మందులు కూడా కొట్టాం సార్. మందులు కొట్టినా కూడా ఈ రకంగా అయింది సార్. మాది మొత్తం పంట ఇట్లా మూడు ఎకరాల పొలం సార్. మాది ఈ రకంగా తయారైంది సార్. మాది దీని వెంటనే మీరు చూసి గవర్నమెంట్కి ఏదైనా సహకారం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం సార్. మొత్తం చూసినా ఈ మూడు ఎకరాల ఈ మాదిరిగా అయింది సార్ మొత్తం. మామూలుగా మీరు ఎప్పుడు వేసిరు, విత్తనాల ప్రభావం ఉందా లేదంటే ఇక్కడ వాతావరణ ప్రభావం ఉందా? వాతావరణం అంటే సార్, మాకు ఎప్పుడంగా 92 నుంచి వ్యవసాయం చేస్తున్నాం సార్. ఇలాంటి కూడా చూడలేము సార్. ఈసారి ఎట్లా చూస్తున్నాం సార్, ఇది ఈసారి జూన్ లో తెచ్చినాం సార్ విత్తనాలు. మహానగరం వల్ల తీసుకొచ్చినాము, తెచ్చి ఇట్లా చేసినాము. ఈ రకంగా ఎన్నడూ కూడా చూడలేదు, ఇప్పుడే చూస్తున్నాం సార్ ఇంతగా. దీన్ని ఏమడే మీరు గవర్నమెంట్ చూసి దీన్ని పరిశీలించి దీన్ని మాకు ఏమైనా న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం సార్. నిజంగా మీరు చెప్పండి, ఎందుకంటే మామూలుగా ఇదంతా కూడా మీరు ఆరుగలం కష్టపడి మీరు వరేస్తే మీకు వరితో పాటు పసుపు కూడా పడింది. అది మొత్తం కూడా అంతా పాడైపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. చెప్పండి ఎట్లా ఉంది? 20 నుంచి వ్యవసాయం చేస్తున్నాం సార్. ఇటువంటి ఇట్లా ఇంత తెగులు మాత్రం ఎప్పుడు చూడలేదు. నేను కూడా 4 వరి ఇదే ఇతనం వేసిన, నాది కూడా ఇట్లే ఉంది. దీనివల్ల చాలా నష్టపోయినాం, ఇంచుమించు 100 పైన నష్టపోయినాం. దీనికి నష్టపరిహారం ప్రభుత్వం ఏమైనా కట్టేయాలని. ఇప్పుడు నా వర్షం పుట్టదశలో ఉంది, ఇంకా ఈనలేదు. నాకు కూడా ఇలాంటి అన్యాయం జరుగుతుందేమని అనిపిస్తుంది. ఇప్పుడు మలేషియాకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది, మీరు అందరం రావడం జరిగింది. మా గతంలో ఏమైందంటే ఇప్పుడు 1064 అనే విత్తనం వేసుకోవడం జరిగేది. ఈసారి గవర్నమెంట్ ఆదేశాల మేరకు మేము సోనా వేసుకుంటే బాగుంటుంది. కేసీఆర్ గారు చెప్పిండు, తెలంగాణ సోనా షుగర్ లేసు మాకు సైంటిస్ట్ చెప్పిండు. అందరూ సోనా వండియాలి. మీరు అదే విధంగా మేము ఈ విత్తనాలు వేసుకోవాలంటే మేము వాళ్ళకి వెళ్ళి మనోగ్రహం మరి తెచ్చుకోవడం జరిగింది. ఇలాంటి నకిలీ విత్తనాల వలన ఇప్పుడు సందీప్ సార్ చెప్తున్నాడు, ఇది విత్తనాల వల్ల కాదు, గాలిలో తేమ శాతం ఎక్కువయ్యి చలి శాతం ఎక్కువయ్యి ఇట్లా తయారైంది అని అంటుండు. ఇంతకుముందుకు ఇట్లా వర్షాలు ఎక్కువ పడ్డ రోజులున్నాయి, చలి పెట్టిన రోజులున్నాయి, అంతకుముందుకు ఎప్పుడు కాలేదు. ఇలాంటి పంటలు మాకు వద్దని మేము చెప్తాం. ఇక్కడ 9 నష్టపోయింది అని చెప్పాను అన్నారు. నేను వచ్చిన తర్వాత మొత్తం పంటలు పరిశీలిస్తే ప్రతి రైతు దగ్గర కూడా ఈ యొక్క పంట నష్టం అనేది జరిగింది. ఇది నష్టం అనేది ఇది నేనేమంటున్నా అంటే
కలిసిన ఒక నాకు ఇప్పుడు దగ్గర దగ్గర 62 సంవత్సరాలు ఉన్నవి. నేను 40 సంవత్సరాల నుంచి వ్యవసాయ రంగంలోనే నేను కీలకంగా చూస్తున్నా. ఎక్కడ కూడా ఇటువంటి తెగులు అనేది రాలేదు. ప్రధానంగా ఇది ఏంటంటే ఇప్పుడు వాతావరణం వల్ల జరిగింది అని చెప్పి అధికారులు చెప్పడం జరుగుతుంది. ఈ పసుపు కలర్ వచ్చి మొత్తం పంట మాత్రము నష్టం. ఇది ఏంటంటే 95% అసలు చేతికి రాదు. ఇది మామూలుగా ఇప్పుడు చేతికి వచ్చే సందర్భం ఉంది, ఎప్పుడు ఈ కోతకు వస్తున్నారు? ఇది కోతకు వస్తుంది అంటే ఇంకా 10-15 రోజులు అయితే కోతకు వస్తుంది. ఈ కోతకు వచ్చే వరకు ఉన్న గింజ కూడా ఏది కూడా పాలు తాగదు. ఇందులో మొత్తం 95% అసలు మొత్తం గింజ మొత్తము డ్యామేజ్ అయి ఉన్నది. ఏదేమైనా ఈ నష్ట పరిహారము అనేది ప్రభుత్వం ద్వారా ఖచ్చితంగా ఇవ్వాలి. ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేసేది ఏంటంటే ఇత్తన చట్టం అనేది తీసుకురాకపోవడం వల్లనే ఇలా ఈ కంపెనీలు విత్తన కంపెనీలు మొత్తం టోటల్గా అజమాయిషీ లేకపోవడం వల్ల ఈ నాణ్యత లేని విత్తనాలు సరఫరా చేయడం ఇది జరుగుతున్నది. ప్రభుత్వం చెప్పినట్టుగా తాము పంట వేశాము, ఈ విధంగా తాము లక్షల్లో నష్టపోవాల్సిన దుస్థితి ఉంది. 10-15 రోజుల్లో ఇది కోతకొచ్చే సందర్భంలో ఉంది. సో ఇక్కడందరూ కూడా రైతులు చాలా ఎఫెక్ట్ అవుతున్న సందర్భం ప్రధానంగా కనిపిస్తుంది. సో వీళ్ళందరూ కూడా అప్పులు చేసి మరి ఇక్కడ వ్యవసాయం చేస్తే వాళ్లకు నిజంగానే భారీ నష్టాన్ని ఉందని చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం దీనిపై స్పందించాలని చెప్పేసి కూడా వీళ్ళు నానక నగర్ గ్రామ ప్రజలు చెప్తున్నారు. అయితే ఇదే విషయమై మనకు వ్యవసాయ శాఖ అధికారులు ఏం చెప్తారో ఒకసారి వాళ్ళ మాటలు విందాం. అయితే వ్యవసాయ అధికారులు చెప్పండి, ప్రధానంగా ఇప్పుడు ఎన్ని ఎకరాల్లో నష్టం వచ్చిందంటారు? మొత్తం కూడా పంట ఎట్లా ఉంది? ఇప్పటికి వచ్చే రిపోర్ట్ ప్రకారం 4 రైతులు ఎఫెక్ట్ అయినరు. 13 ఎకరాల్లో ఇట్లా ఎఫెక్ట్ అయిందంట. ఇది ఏంటంటే మానిపండు తెగులు అంటారు దీన్ని, ఫాల్స్ స్మట్. సాధారణంగా ఇది కంకి కరుకు పొట్టు వచ్చినప్పుడు కంకి బయటకు రాకముందు ఆశిస్తుంది. కంకి బయటకు వచ్చే టైం వరకు పాలని పాలు పోసుకునే టైం గింజ పైన ఆశించి ఆ గింజని పసుపు రంగులో మారుస్తుంది. ఆ గింజ అంటే పాలు గింజ కట్టిపడదు. అట్లా కంకికి ఇంచుమించు ఒక కంకి 200 గింజలు ఉంటే 30-40 గింజలు ఎఫెక్ట్ అయినాయి. మిగతా గింజలకు ఎఫెక్ట్ కావద్దు అనుకుంటే మనం వెంబడే వీళ్ళు ప్రొపికోనాజోల్ 2 ml/L వాటర్ మందు కొట్టుకొని చేసుకుంటే పక్క గింజకి సోకకుండా ఆపుతుంది. రైట్, అంటే మామూలుగా ఇది విత్తన సమస్య ఉందా లేదంటే ఇక్కడ ప్రకృతి ఏమైనా వాతావరణ సమస్యలు వచ్చాయి? ఎట్లా వచ్చాయి? ఈసారి ఎన్నడూ లేకుండా మనకి ఈసారి వర్షాలు అధికంగా పడ్డాయి. మనకు నార్మల్ కంటే 15% ఎక్కువ వర్షాలు పడ్డాయి. గాల్లో తేమ కూడా 70% పైకే ఉన్నది. ఉష్ణోగ్రత కూడా 25-30 డిగ్రీలోనే మధ్యలో ఆ టైం ఈ తెగులు ఆశించే అవకాశం అనుకూలం అనమాట. ఎన్నడూ కూడా నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు ఇటువంటి తెగులు ఇక్కడ. ఈసారి అనుకూలమైన పరిస్థితులు ఉండడం వల్ల ఈ తెగులు ఆశించి రైతులు ఇట్లా నష్టపోవడం జరిగింది. రైట్, మామూలుగా మీరు అన్నట్టుగా మందు పిచికారి కనుక చేయకపోతే మొత్తం కూడా ఇదంతా ఎఫెక్ట్ అయ్యే ఆస్కారం ఉంటుంది, మొత్తం పాడైపోతుంది. ఒకవేళ కోసినా కూడా ఇవే గడ్డి పశువులు కనుక తింటే ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది? అంటే సాధారణంగా ఆకును ఆశించదు, గింజ నాశిస్తుంది. కాబట్టి గడ్డిపైన పెద్ద ఎఫెక్ట్ ఉండదు దీనికి. ఎంతైనా కొద్దిగా పశువులకు పెట్టకుండా అవకాశం ఉంటే పెట్టద్దు, లేకపోతే తప్పనిసరిలో పెట్టుకోవచ్చు. కానీ ఆకుపైన ఆశించదు, ఇది మేజర్గా గింజ నాశిస్తుంది. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారా? ఎందుకంటే రైతులు చాలా గొగ్గులు పెడుతున్నారు మాకు న్యాయం జరగాలని. ఇవాళ మొత్తం నేను తిరిగి చూస్తున్నా, ఫీల్డ్స్ అని తిరిగి చూస్తున్నా. రిపోర్ట్ మొత్తం గవర్నమెంట్కి రాస్తాను. రేపు ఎల్లుండిలో మళ్ళీ ఒక సైంటిస్ట్ కూడా పిలిపించి దీన్ని టోటల్గా వెరిఫై చేపించి దాన్ని బట్టి గవర్నమెంట్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. రైట్, ఈ పసుపు రాలుతుంది కదా, ఈ పసుపు వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఆస్కారం ఉంటుంది? అంటే ఇప్పుడు రైతులు దిగవచ్చు, లేదు కూలీలు కావచ్చు, చేలలో దిగుతుంటారు, తిరుగుతుంటారు, ఎట్లా ఉంటుంది? సాధారణంగా పసుపు పొడి లేస్తుంది, ఇది పుప్పడి అంటే దాని శిలీంద్రం పుప్పడి అనమాట, అది ఫంగస్ది. ఆ పుప్పడి మనం శ్వాస పీలిస్తే కొద్దిగా లంగ్ ఎఫెక్ట్ అయ్యి కూడా అవకాశం ఉంటుంది. కోసేటప్పుడు మాత్రం మాస్క్లు వేసుకోవాలి. అప్పుడు మందర మాస్కులు వేసుకొని అలవాటు ఉన్నది మనకి. మాస్క్ వేసుకొని కొద్దిగా కట్ చేసుకుంటే కొద్దిగా దాన్ని కావాడుకోవచ్చు. సో ఇక్కడ వ్యవసాయ శాఖ అధికారులు కూడా చెప్తున్న సందర్భం కనిపిస్తుంది, మొత్తం కూడా ఇది డస్ట్ లేస్తుంది కాబట్టి లంగ్ ఎఫెక్ట్ అయ్యే ఆస్కారం మనకు స్పష్టంగా ఉంది. మాస్క్ వేసుకుని వరిచేను కోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ దీనికి అయితే మందు పిచికారి చేస్తే ఇది మిగతా దానికి అంటకుండా సోకకుండా ఉంటుంది. సో ఇక ఈ వరికి సంబంధించి వరి గడ్డికి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదని చెప్పేసి కూడా వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ నానక నగర్కు సంబంధించిన గ్రామ సర్పంచ్ ఉన్నారు, చాలా మంది రైతులు సర్పంచ్ వద్దకు వెళ్ళి ఈ సమస్యలు అంతా చెప్పడం జరిగింది. సర్పంచ్ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. చెప్పండి, ప్రధానంగా మీ గ్రామంలో ఎట్లా ఎఫెక్ట్ అయింది, ఎంతమేర నష్టం జరిగింది? తెలంగాణ సోనా తీసుకొచ్చేస్తే అది పంట అంటే పొట్ట మీద ఉన్నంతసేపు వస్తలేదు. ఏదైతే కంకులు బయటకు వచ్చి ఏదైతే ఈడిన తర్వాత బయటకు వస్తుందో అప్పుడు దానికి మొదలవుతుంది. అంటే పచ్చది, ఏంటంటే పసుపు వండించే పద్ధతిలో మీరు చూశారు, ఏదైతే మీ టీవీ బృందం అంతా మీడియా బృందం అంతా దాన్ని క్లియర్గా పరిశీలించింది ఏంటంటే మనం అనుకునేది ఏంటంటే సరే ఇంతటితోని రైతు నష్టమైండు,
రైతు నష్టమని అని చెప్పేసి అనుకుందాం. కానీ ఇప్పుడు అధికారులు ఏం చెప్తా ఉన్నారంటే ఈ బియ్యం తినకండి అమ్ముకోండి అని చెప్పి చెప్తున్నాను, అమ్ముకోండి అని చెప్పేసి చెప్తా ఉన్నాను. అమ్మినా ఎవరెవరు తినాల్సిందే కదా, అట్లయినా ఆడు ఆడు అది విషయమే కదా, ఆయన గ్యారంటీ బత్తడని గ్యారంటీ లేదు కదా. ఇప్పుడు మేమేమంటున్నామంటే దీన్ని కోస్తాం, సరే కోస్తే ఇప్పుడు కోయనిక పరిస్థితి లేదు. నేను ఏమంటానంటే దీన్ని అమదానం చేయని అయిపోయిన తర్వాత దీనికి నిప్పు పెట్టి తలగబెట్టడం తప్ప కోసి దీన్ని తీసుకొని బత్తమనే గ్యారంటీ లేదు. అంటే మామూలుగా ఇప్పుడు ఈ పశువులకు వేస్తే పశువులు పాలిస్తాయి, ఆ పాలు దాత కూడా ఎఫెక్ట్ అయ్యేస్తా ఉంటుంది. ఇప్పుడు మా దగ్గర మేమేం చెప్తున్నామంటే డైరెక్ట్ పశువులు తింటాయి, సరే పశువులు తిన్నా పశువుల పాలు గేదెల పాలే మనం తాగుతాం, తాగిన తర్వాత మనుషులు బత్తారనే గ్యారంటీ ఇట్లా లేదు. నేను ఏమంటున్నా అంటే ఈ రోజు దీనికే గ్యారంటీ లేదు, ఇప్పుడు ఉన్నటువంటి దానికి గ్యారంటీ లేదు, రేపు గ్యారంటీ ఉంది. ఈ రకంగా ఎంతమంది మన దగ్గర ఒకసారి మా దగ్గర జరిగిందండి ఒకటి, నిన్న ఒకరమే అనుకుని నిన్నైతే మేమేమనుకున్నాం అంటే యాక్చువల్గా ఒకరో ఇద్దరు రైతులు అనుకున్నాం. ఈ రోజు రైతులు కాదు 20 మంది రైతులు వచ్చారు, 20 మంది ఏంటంటే ఇప్పుడు చూసుకుంటారు అదే ఈ పంట ఇప్పుడు వస్తే ఇది ఉండదు అని చెప్పేసి ఇప్పుడు ఆలోచన వస్తుంది. ఇలా చాలా జరిగింది, ఏదేమున్నా ఈ ప్రభుత్వం ఆలోచించాలి, ఆలోచించి దీనికి పూర్తి నష్టపరిహారం ప్రభుత్వం ద్వారానే నష్టపరిహారం రైతులకించి రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి మీ టీవీ బృందం ద్వారా మీకు తెలియజేస్తూ ఏదేమున్నా రైతులు ఈ అధికారులందరూ స్పందించాలి, ప్రభుత్వం ద్వారానే నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మీ బృందానికి ధన్యవాదాలు. ఈ నానక్ నగర్ రైతుల ఆవేదనను తెలంగాణ సర్కార్ అర్థం చేసుకొని పట్టించుకొని వీళ్ళకు తగిన న్యాయం చేయాలని చెప్తున్నారు. సో అయితే వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం సైంటిస్టుల వద్దకు తీసుకెళ్లి ఈ విషయాన్ని చెప్తాము. సో సైంటిస్టులు సూచించిన పద్ధతుల ప్రకారమే మరియు ఇక్కడ ఏదైనా మందులు పిచికారీ చేయాలా లేదంటే ఏం చేయాలని చెప్పేసి కూడా 2 రోజుల్లో ఒక పూర్తి నివేదికను సిద్ధం చేస్తామని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా శివతో కలిసి నరేందర్, TV5, రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నానక్ నగర్ నుంచి.